గంటసేపట్లో ఇల్లు కాల్ చేయమంటే సంవత్సరాల పొద్దున్న ఇల్లు ఎప్పుడు కాల్ అవుతుంది గంటల ఒక గంట గంటసేపట్లో వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చింద్రమంగ చేసి ఇష్టం ఉన్నట్టు చేసి ఇల్లు పెట్టి ఇస్తారు. మీరు ఆడున్నప్పుడు ఇల్లు పట్టుకోండి చేతులు పట్టుకోండి బండి ఎక్కించి వాళ్ళు ఊలగొడుతున్నారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం మామిడాల గ్రామం కాళేశ్వరం ప్రాజెక్టు భాగంలో కొండపోచమ్మ ప్రాజెక్టును గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్మించడం జరిగింది. అటు ప్రాజెక్టులో భాగంలో మామిడాల భజంపూర్ తానదర్పల్లి తండ నాలుగు గ్రామాలు ప్రాజెక్టులో ముంపు గురైనవి. ప్రభుత్వం అప్పుడు పట్టా భూమి కానీ అసైన్మెంట్ భూమి కానీ ప్రభుత్వ భూమి కానీ రైతులకు ఒక ధరను నిర్ణయించారు. ఆ ధరను ఏంటంటే 12 లక్షల ఎకరాకు నిర్ణయించారు. 12 లక్షలు ఇస్తామని నిర్ణయించి చుట్టుముట్టు వాల్యూ ఎంత ఉంది? అప్పట్లో చుట్టుముట్టు 60-70 లక్షలకు ఎకరా ఉండగా మేము 12 లక్షలు ఇస్తాం. 12 లక్షలు ఇస్తామని అన్నారు. ఇస్తామంటే మేము 12 లక్షలకు మాకు నచ్చలేదు. మాకు ఎన్ని ఏళ్ళకి కదా? 3 ఇయర్స్ బ్యాక్. 2017 లో అప్పట్లో చుట్టుముట్టు 46 లక్షలు ఉన్నది. అప్పుడు మాకు 12 లక్షలు ఇస్తామంటే మాకు 12 లక్షలు నష్టలేదు. మాకు భూమి ఇవ్వాలి. సాధ్యం కానీ ఎడలా కంపెన్సేషన్ మేము బయట మీరు ఇచ్చే డబ్బులతో మాకు ఏదైతే రేట్ రావాలో లేదా మాకు భూమి మీరు ఇచ్చే డబ్బులతో మాకు ఎకరం పోతే అక్కడ ఎకరం వస్తాడు ఆధార డబ్బులు ఇవ్వండి 50 లక్షలు ఇస్తున్నట్టు తీసుకుంటాం. లేదంటే భూమి భూమి ఇవ్వండి, మా భూమి మా ఏం తీసేసుకోండి, మా పునరావాసం కల్పించండి, ఆర్ఎండర్ ప్యాకేజీలు అన్నీ ఇవ్వండి, ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నీ ఇవ్వండి అని మేము మొర పెట్టుకున్నాం. పెట్టుకుంటే ప్రభుత్వం మనల్ని పట్టించుకోలేదు. అట్లెట్లయితే అందరికి లాగే మీకు ఇస్తాం అందిస్తామంటే మా అందరి లాగంటే మాకు సరిపోతలేదు, మాకు చాలది, మాకు భూమి భూమి ఇవ్వంటే ఇవ్వలేదు. ఇవ్వని కదా మేము కోర్టు హైకోర్టును ఆశ్రయించాం. మాకు భూమి కావాలి 2017లో మాకు భూమి ఇవ్వాలి అని మేము కోర్టును ఆశ్రయించాం. కోర్టులో కేసు ఇప్పుడు నడుస్తుంది, రన్నింగ్లో ఉంది. కోర్టు స్టే కోర్టులో ఉంది. మాకు ఇప్పటివరకు కోర్టుల నుంచి ఏ జడ్జిమెంట్ రాలేదు. కోర్టులో కేసు రన్నింగ్లో ఉంది. అయితే విషయం ఏంటంటే ఏప్రిల్ 30వ తారీఖు 2020లో బలవంతంగా అందరూ గ్రామస్తులు అందరినీ అప్పటికే ఖాళీ చేసారు. కొంతమంది దళారులను మొదలు చేసుకొని వాళ్ళ అధికార పార్టీ నాయకులతోని దళారులతోని కొంచెం ఇటు చేసుకొని మొత్తం అది చేసుకొని ఇక్కడ చూడు గ్రామస్తులందరినీ భయభ్రాంతాలకు గురి చేసి ఊరు ఖాళీ చేసుకొచ్చి అప్పటికే ముప్పై తారీఖు మమ్మల్ని తీసుకొచ్చారు. ఆ ఏప్రిల్ 30 కంటే ముందు కొంతమంది గ్రామస్తులను తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్ వల్ల సౌకర్యం కల్పించి ఉంచారు. అయితే మాకు బలవంతంగా ఏప్రిల్ 30వ తారీఖు రోజున ఒక 4 జిల్లాల పోలీస్ బలగాలతోటి ఒక 500 మంది రెవెన్యూ రాత్రి 12 గంటలకు బలవంతంగా 4 జిల్లాల పోలీసులు ఒక 2000 మంది పోలీసులు 500 మంది రెవెన్యూ సిబ్బంది అందరితోటి మా ఇళ్ళలో మా సెల్ ఫోన్లు లాక్కొని గ్రామానికి జామర్స్ పెట్టి సెల్ సిగ్నల్స్ రాకుండా చేసి మేము రికార్డ్ చేయకుండా మా సిగ్నల్ జామర్లు జామర్స్ ఫోన్లు కలవలే మీకు ఫోన్లు రాకుండా చేతాలు జీవలో ఉన్న ఫోన్ కూడా కలవకుండా చేసి జామర్స్ పెట్టి జామర్స్ బండ్లు కూడా వచ్చాయి. కూడా ఒక 15-20 అంబులెన్సులు ఎవరైనా సూసైడ్ చేసుకుంటారు అనుకుంటే 15-20 అంబులెన్సులు ఇక పోలీస్ వెహికల్ అయితే 100 వెహికల్ వచ్చి అంతా ఎంతమంది కొరకు అంటే 35 కుటుంబాల కొరకే గిన్ని బండ్లు వచ్చినాయి. ఒక ఇంటికి 200 మంది పోలీసులు, ఇంట్లో 5 ఉంటే 200 మంది పోలీసులు బలవంతంగా లాక్కొని మా సామాన్లు వాళ్ళే ఇష్టం వచ్చినట్టు ఇక్కడ తీసుకొచ్చి మేము కేసు వేసిన కోపంతో అక్కస్తోటి వాళ్ళు కేసు వేయకుండా వాళ్ళు మంచి మర్యాదపూర్వకంగా వచ్చి చేసినందుకు వాళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. మేము కేసు వేసినందుకు వాళ్ళ కోసం ఈ రేకుల షెడ్లు ఇచ్చి మమ్మల్ని బాగా హింసించి బాగా ఇబ్బంది పాలు చేస్తాం. మిమ్మల్ని నైట్ 12 గంటల నుండి ఇక్కడికి వచ్చాము. మీకు ఏ టైం అయింది? రాత్రి 2:30 3 అయింది. సామాన్లన్నీ చిన్నరవాళ్ళ చేసి విలువైన సామాన్లు ఫ్రిడ్జులు కూలర్లు ఎట్లా దొరుకుతే అట్లా చెప్పేసి మొత్తం ఇరగొట్టేసేది. 1 లక్ష రూపాయల సామాన్లు ఎట్లా తీసుకొచ్చారు? పోలీస్ బండ్లు మమ్మల్ని అరెస్ట్ చేసుకుని లోపల పెట్టుకుని తెల్లారి పెట్టింది మమ్మల్ని. మొగలు అందరినీ లోపల పెట్టి తెల్లవారుదాకా గడబడి చేయకుండా ఏమైనా చేసుకోవాలని మా కాపలా సొట్టు పోలీసు వాళ్ళు మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టుకొని తెల్లారి విడిచిపెట్టారు. విడిచిపెట్టి కూడా 3-4 రోజులు ఇక్కడ పోలీస్ క్యాంప్ పెట్టి పికెటింగ్ పెట్టి మా మీద నిఘా పెట్టారు.
చేంజ్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఇచ్చిన ఇల్లు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు కదా, మీకు ఎందుకు ఇల్లు ఇచ్చారు? మరి కేసు కోర్టుకు పోయినందుకు మీకు కూడా కట్టేసాను తర్వాత. ఇప్పుడు లేదు, కేసు విత్డ్రా చేసుకోమని ఎవరన్నా అడిగారు? అస్త మంది పెట్టినారు కేసు విత్డ్రా చేసుకోమని. కరెక్టర్ ఆడియో ఎన్నోసార్లు ప్రెజర్ పెట్టారు. అధికార పార్టీ నాయకులు కూడా ఇళ్ళ చుట్టూ తిరిగారు. అధికార పార్టీ మండల నాయకులు జిల్లా నాయకులు కూడా తిరిగారు. ఎవరి ఒత్తిడి కూడా మేము తలకోకుండా కోర్టులో తీర్పు వస్తే దానికేసి మేము కట్టుబడి ఉంటామని చెప్పి పంపించడం జరిగింది. కోర్టు తీర్పు జిల్లా జడ్జి వచ్చింది. ఇక్కడ జిల్లా జడ్జి వచ్చింది. అయితే మాకు ఏదైతే జిల్లా జడ్జి ఎప్పుడు వచ్చింది? ఏప్రిల్ 30వ తారీఖు తీసుకొచ్చి బలవంతంగా తీసుకొచ్చిన తెల్లారి మా అడ్వకేట్ ఏదైతే ఉందో మా గౌరవ న్యాయమూర్తి హైకోర్టులో వేసిన అడ్వకేట్ ఒక పిటిషన్ వేసి నా క్లయింట్స్ను బలవంతంగా ఇట్లా పోలీస్ జులుంతో తీసుకొచ్చి ఇట్లా బయట రేట్ల షెడ్లలో వేసారు. వాళ్ళకి ఇట్లా ఇబ్బంది పెట్టిందని మా యొక్క అడ్వకేట్ గారు హైకోర్టులో ఒక మళ్ళీ రిట్ వేసారు. వేస్తే దాని మీద యాక్షన్ ఏం చేసింది అంటే హైకోర్టు మేజిస్ట్రేట్ జడ్జి కమిషనర్ అపాయింట్మెంట్ చేసింది. ఒక కమిషనర్ జిల్లా సిద్దిపేట జిల్లా జడ్జి గారిని పోయి నివేదిక చేయాలి అక్కడ వాస్తవ పరిస్థితులు ఏంటిది, ఏం జరిగింది, వాళ్ళకి నిజంగా ఇబ్బంది జరిగిందా, నిజంగా వాళ్ళకి అన్యాయం జరిగిందా, వాళ్ళని పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టిదా, ఒకసారి మీరు చూసి జిల్లా జడ్జి గారు చూసి హైకోర్టు నివేదిక ఇవ్వమని పంపించారు. జిల్లా జడ్జి గారు వచ్చి సిద్దిపేట జిల్లా జడ్జి గారు వచ్చి స్వయాన ఇక్కడ ఈ ప్రదేశాన్ని మొత్తం సందర్శించి ఈ ప్రదేశంలో మొత్తం ఏమన్నా మాకు ఇబ్బందులు మాకు పోలీసు మాట్లాడారు. మా ఒక్కొక్కరితో రికార్డ్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని అక్కడ గ్రామ పంచాయతీ కోసం రికార్డ్ చేసుకొని ఆమె హైకోర్టు నివేదిక పంపింది. ఆ నివేదిక తర్వాత మాకు ఎలాంటి న్యాయం కూడా జరగలేదు. మీరు చెప్పింది పంపిందా? ఏం పంపిందో మాకు తెలియదు. మాదైతే రికార్డ్ చేసుకుంది. మేమైతే ప్రభుత్వానికి అన్నిటి కూడా మేము మాకేమి ఇబ్బందులు జరిగినా దాని అదే ప్రకారం చెప్పినాము. ఆ 4 రోజులు పేపర్లలో కానీ టీవీలలో కానీ మన అధికారులు కలెక్టర్లు ఆర్డీఓ గారు జిల్లా జడ్జి గారు వచ్చిపోయిన తర్వాత చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. మా ఉద్యోగాలు పోతే మేము కూడా జైలుకుపోతాం వీళ్ళు చేసిన పనికి అది చాలా భయపెట్టారు. మాకు రాయబారానికి వచ్చారు. మా మీద మంచిగా చెప్పండి, మీకు జరిగిన ఇబ్బందులు జడ్జి గారు చెప్పకుండా కూడా బతిండారు. మాకు అయినా మేము బాగా మాకు జరిగిన అన్యాయాన్ని బరాబరి జడ్జి గారు చెప్పినాం. జడ్జి గారు చెప్పిన జిల్లా జడ్జి గారు చెప్పిన ఇప్పటికీ మాకు ఏం లాంటిది కూడా పరిష్కారం కాలే. వర్షాకాలంలో ఎండాకాలం వస్తే ఎండ బాధ, వర్షాకాలం వస్తే నీళ్ళ బాధ. నీళ్ళు చక్క లేవు. అక్కడ ఒక బోర్ ఉందా, బోర్ కడత లేచుకొని బతుకుతున్నాం తప్ప ఇక నల్ల నీళ్ళు వచ్చుండలేదు. ఇప్పుడు నల్ల లేవు, ఇక్కడ ఉన్నాయి కానీ వస్తలేవు. మాకు ఇదివరకు 2 రోజులకు 3 రోజులకు ఒకసారి ఇస్తారు. ఇప్పుడు మా ఇంట్లో చూద్దాం, స్నానం చేద్దాం, నీళ్ళు లేకపోతే బయట పోయి ఎత్తుకొచ్చుకొని స్నానం చేసినాం. అదే పట్టలేనట్టుగా స్కూల్స్ వీళ్ళకు స్కూల్స్ లేవు. మొత్తం కలిపి యూపీఎస్సీ ఉంది ఒకటి మా దగ్గర. మా గ్రామంలో నేను ఇంతకుముందు ఉప సర్పంచ్ చేసిన, ఎంపీటీసీ చేసిన, నేను 5వ తరగతి ఉన్న స్కూల్ను పాఠశాలను 10వ తరగతి వరకు నేను తీసుకొచ్చిన, టీచర్లను తీసుకొచ్చిన అంతా చేసిన. ఇలా 10th వరకు ఉన్న పాఠశాలను తీసేసి వాళ్ళు 5th వరకు చేసింది యూపీఎస్ చేసుకుంటారు. 7th 5th చేసుకుంటారు. కాబట్టి అది కూడా లేదు. ఆ పక్క ఇప్పుడు అప్పుడు చదువుకున్న పిల్లలు పక్క ఊళ్ళకి వెళ్ళి నడుచుకుంటూ పోయి చదువుకోవాలని చెప్తారు. ఇంకా ఇప్పుడు నడుచుకుంటూ పోయి చదువుకోవాలంటారు. ఒక గుడి లేదు, ఒక చర్చ్ లేదు, ఒక మసీదు లేదు. జాతికి ఏ కులానికి ఏ సంబంధించిన గుళ్ళు బడ్లు ఏవి లేవు, ఏ వసతులు లేవు, పశు వైద్యశాల లేదు, మనుషులకు హైకోర్టు ప్రాథమిక చికిత్సా కేంద్రం ఎక్కడుందో చూపెట్టమంటే అప్పటి మంది ఒక చిన్న డబుల్ బెడ్రూమ్ లో చూపెట్టారు, ఫోటో దించి హైకోర్టు పంపించారు. ఇప్పటి వరకు అది నడుచు లేదు. పోలీస్ కస్టడీలో మమ్మల్ని బండి ఎక్కిపించి వస్తే మా సామాన్లు సామాన్లు అన్నీ వెళ్ళిపోయినాయి. గంట సేపట్లో ఇల్లు కాల్ చేయమంటే సంవత్సరాల కొద్దున్న ఇల్లు ఎప్పుడు కాల్ అవుతుంది? గంట ఒక గంట గంట సేపట్లో వాళ్ళు ఇష్టం చిన్న చేసి ఇష్టం చేసి ఇల్లు పెట్టి ఆడున్నప్పుడు ఇల్లు చేతులు పట్టుకొని బండి ఎక్కించి వాళ్ళు సామాన్ తీసుకుంటే సామాన్ తీసుకోకముందుకి ఇది జరిగిన వాస్తవ పరిస్థితులు. దాని ప్రకారం మీరు ఇప్పుడు మీరేం అడుగుతారు? మాకు భూమికి భూమి కావాలి. భూమికి భూమి మీరు అడిగేది?
మాకు డబ్బులు అవుతు లే భూమి భూమికి ఇవన్నీ కదా భూమి కొని మాకు నాకు రిజిస్టర్ చేస్తే మాకు బయట మీరు ఈ చుట్టూ సరౌండింగ్లే వితిన్ ఈ మండల ములుగు మండల మాకు దూరం అవుతుంది మాకు ఇదే మండల మా మా ఊరు పోయింది కాబట్టి ఇదే మండల ఎక్కడ ఇప్పించినా తీసుకుంటాం మీరు దాని సిద్ధంగా ఇచ్చినా సరే ఇదే మండల ఎక్కడ ఇప్పించినా తీసుకుంటాం ఇదే మండల కావాలి లేదు భూమి వేయడానికి వీలు లేదనుకుంటే భూమి గురించి ఎంత డబ్బులు నువ్వే ప్రైవేట్గా కొని ప్రైవేట్గా నువ్వు కొని ప్రైవేట్గా నువ్వు డబ్బులు కట్టుకుంటావు ఎంత కట్టుకుంటావు రూపాయి కొనుక్కుంటావు 5 రూపాయలు కొనుక్కుంటావు మాకు సంబంధం లేదు మా భూమి మాకు రిజిస్టర్ చేయి మీకు రిజిస్టర్ చేస్తాం మా భూమి మీకు ఇస్తాం మీ భూమి మాకు ఇది మా పాస్బుక్ లేదు మాకు చూపెట్టండి పొజిషన్ చూపెట్టండి మేము వచ్చేస్తాం మేము ఇక్కడికి వెళ్ళిపోతాం మాకు అందరిలాగే డబ్బులు పెట్టుకుంటే